హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వంటశాల అండ్ టాక్స్. ఈరోజు మనం పచ్చెనగపప్పుతో చెకోడీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్రిపరేషన్ను స్టార్ట్ చేసే ముందు, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ మనం అరకప్పు పచ్చెనగపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి 2 గంటల సేపు నానబెట్టాలి. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత పచ్చెనగపప్పుని వాటర్లో నుండి తీసి వేరే బౌల్లోకి వేద్దాం. నేను అరకప్పు పచ్చెనగపప్పును తీసుకుంటే నాకు అదే కప్పుతో దాదాపుగా 1 కప్పు వరకు నానబెట్టిన పచ్చెనగపప్పు వచ్చాయి. మీరు కొంచెం తక్కువ తీసుకోవాలనుకుంటే 1/4 కప్పు పచ్చెనగపప్పును తీసుకుంటే సరిపోతుంది. తరువాత స్టవ్ మీద ఒక కడాయిని కానీ కర్రీ ప్యాన్ కానీ పెట్టి ఇందులో 1 కప్పు వాటర్ని పోసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్లో ఈ విధంగా బబుల్స్ వచ్చేదాకా మరిగించాలి. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం. కారం అనేది కొంచెం తక్కువగానే వేయండి, ఎందుకంటే చెకోడీలను మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు త్వరగా కలర్ మారిపోయి కొంచెం మాడిని స్మెల్ వస్తాయి. అందుకని కారాన్ని కొంచెం తక్కువగానే తీసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు సోడా ఉప్పుని వేయండి. సోడా ఉప్పుని కూడా మరీ ఎక్కువ వేయద్దు, ఎందుకంటే సోడా ఉప్పుని ఎక్కువ వేయడం వలన చెకోడీలు కరకరలాడుతూ ఉండకుండా మెత్తగా ఉంటాయి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసి ఇందులో మనం ముందుగా నానబెట్టిన పచ్చెనగపప్పును వేసి మరొకసారి కలిపిన తర్వాత ఇందులో 1/4 కప్పు మైదా పిండి, 1/4 కప్పు బియ్యం పిండిని వేసి గ్యాస్ని సిమ్లోనే ఉంచి మొత్తం కలిసేలా బాగా కలపాలి. నేను 1 కప్పు వాటర్ని తీసుకున్నాను కాబట్టి 1/4 కప్పు మైదా పిండి, 1/4 కప్పు బియ్యం పిండి మొత్తం కలిపి 1 కప్పు పిండిని తీసుకున్నాను. అంటే 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. అదే మనం 2 కప్పుల పిండిని తీసుకుంటే 2 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఆవిరి పోకుండా మూత పెట్టి 1-5 నిమిషాలు పిండిని మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత పిండి వేడిగా ఉన్నప్పుడే బౌల్లోకి వేద్దాం. ఇప్పుడు పిండి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఏదైనా బౌల్లోకి కొంచెం వాటర్ని తీసుకొని చేతిని తడి చేసుకుంటూ పిండి కొంచెం సాఫ్ట్గా వచ్చేదాకా కలపాలి. ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా వచ్చిన తర్వాత పిండి గట్టి పడకుండా మూత పెట్టి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ పిండిని తీసుకున్న ప్రతిసారి మళ్ళీ మళ్ళీ మూత పెడుతూ చెకోడీలను ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే పిండి గట్టి పడితే చెకోడీలు సరిగా రావు, అందుకని మనం కంపల్సరిగా మూతను పెట్టాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని బాల్స్ లాగా తయారు చేసిన తర్వాత తాళికల్లాగా తయారు చేసి ఆ తర్వాత చివర ఎడ్జెస్ని కలిపితే మనకు చెకోడీలు రెడీ అవుతాయి. ఈ పచ్చెనగపప్పు చెకోడీలను మనం మరీ లావుగా కాకుండా మరీ పలుచగా కాకుండా ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే చెకోడీలు లావుగా ఉంటే సరిగా కుక్ అవ్వు, అదే సన్నగా అయితే విరిగిపోయి సరిగా రావు. అందుకని మనం పచ్చెనగపప్పు చెకోడీలను మీడియంగానే ప్రిపేర్ చేయాలి. ఇదే విధంగా మొత్తం చెకోడీలను ప్రిపేర్ చేయాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనం ముందుగా ప్రిపేర్ చేసిన చెకోడీలను కొంచెం కొంచెంగా గరిటెలో వేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఎందుకంటే మనం చేతితో ఒక్కొక్కటిగా వేస్తే ఎక్కువ టైం పడుతుంది, అదే మనం చేతితోనే ఎక్కువ మొత్తంలో వేస్తే చెకోడీలు విరిగిపోతాయి. అందుకని కొంచెం కొంచెంగా గరిటెలో వేసుకొని డీప్ ఫ్రై చేద్దాం. అలాగే మనం చెకోడీలను ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా కొంచెం అలా ఉంచి ఆ తర్వాత కదపాలి. అదేవిధంగా మనం గ్యాస్ నైప్లేమ్లో పెట్టి చెకోడీలను ప్రిపేర్ చేయొద్దు, ఎందుకంటే గ్యాస్ నైప్లేమ్లో పెడితే చెకోడీలు త్వరగా కలర్ మారిపోయి లోపల సరిగా కుక్ అవ్వకుండా మెత్తగా ఉంటాయి. అలాగే మనం చెకోడీలను ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం నురగలాగా వస్తుంది కదా, ఆ నురగంతా పోయి చెకోడీలు పైకి తేలేంత వరకు పైకి కిందకి టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేస్తే సరిపోతుంది. కానీ పచ్చెనగపప్పు చెకోడీలు డీప్ ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఇప్పుడు మనకు కరకరలాడే పచ్చెనగపప్పు చెకోడీలు రెడీ అయ్యాయి. వీటిని మనం స్నాక్స్ లాగా సర్వ్ చేసుకోవచ్చు. చూశారు కదండి పచ్చెనగపప్పుతో చెకోడీలను ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీస్లో ఏమైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఏమైనా ఐడియాస్ కానీ ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.